Vijayawada Parliament News Korgamlo, Kotami Gilchi Tirtunari, MP Abhyarthi, Kesineni Chinni, Dhima Vyaktam Chesaru. Prajalu Kotamiki Pattam Kattendukku Siddhanga Unnarani Telipaaru. Kotami Pracharaniki Prajala Nunchi Anuhya Spandana Vastundani Annaru. SCLu, STLu, Jagan Prabhutvampai Tivra Agrahamto Unnarani Telipaaru. Jagan Gaddarekkinchina SC STLu Kindaku Dimpendukku Siddhanga Unnarani Cheppaaru. Vijayawada Parliament Loni Anni Sthanalanu Kaivasam Chesukuntamani Antunna Parliament Kutami Abhyarthi Kesineni Chinnito Maa Pratinidhi Prasad Face to Face. Vijayawada Parliament Paridhilo Kutami Abhyarthi Kesineni Chinni Visrutanga Paryatinchinadu. Parliament Paridhilo Prajala Kashtalu Telusukuntu Vari Samasyalu Telusukuntu Variki Hamilu Istu Ayana ప్రచారంలో దూసుకుపోతున్నట్టు పరిస్థితి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కేసీని చిన్ని ఉన్నారాయనతో మాట్లాడదాం సార్ కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ సమీపించబోతున్నాయి మీరు విజయవాడ పార్లమెంట్ పరిధి విస్తృతంగా ఇప్పటికే పర్యటించారు ప్రతి గడపకి వెళ్ళారు ప్రతి సమస్య తెలుసుకున్నారు ఎలా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ప్రజలు అనూహ్య స్పందన రాత్రి పుట్రాల గ్రామంలో దాదాపు రోడ్ల మీద 4000 మంది ప్రజలు ఉన్నారు అంటే మా యొక్క ఫుటేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ప్రజలంతా ఆదంతం పుట్రాల గ్రామం అంతా రోడ్డు మీద ఉన్నట్టు ఉంది పుట్రాల గ్రామం అనేది వైసీపీకి కంచుకోవడమే మారుపేరు అటువంటి గ్రామంలో ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి తెలుగుదేశం అధికారంలోకి రావాలి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవాలని చూస్తున్నారు అంటే నిన్న మా ర్యాలీ ఒక చిన్న గ్రామంలో 3.5 గంటలు జరిగిందంటే ప్రజల యొక్క అనుభూతులు ప్రజల యొక్క ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయో వైసీపీ అభ్యర్థుల్ని బంగాళాఖాతంలో కల్పించే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు మేము ఘనంగా వెళ్తున్నాం ఇంత మండుటెండల్లో కూడా మీరు ఎన్నికల ప్రచారం స్టార్ట్ మొదలుపెట్టారు ప్రచారం ప్రతి గడప తిరుగుతున్న పరిస్థితి ఒకవైపు ఏమో మేనిఫెస్టోకి సంబంధించి వైసీపీ నేతలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి మేనిఫెస్టో అనేది మొత్తం బూటకమంటున్నారు ఏం చెప్తారు ప్రజలు విశ్వసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి మేనిఫెస్టో ఇచ్చారు